हाय हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल बिग श्यूअल टेक। फ्रेंड्स मन चैनल के सब्सक्राइब चेसको पता सब्सक्राइब चेसुकोंडि एंड अलागे पक्कने उन्न बेल आइकन कूडा एक्टिवेट चेयंडि। फ्रेंड्स वाटि वीडियोलो 15 इंच 400 वाट स्पीकर की पेपर मार्चकुंडा ओनली वॉइस कॉल अनेदि एला चेंज चेयालनि दानि गुरिंचि क्लारिटीगा अयिते वीडियोलो एक्सप्लेन चेस्तुन्नानु। वीडियो एक्कड कूडा स्किप चेयकुंडा चूडंडि। फ्रेंड्स मनकि इदि पी ऑडियो स्पीकर अन्नमाट, पी ऑडियो 400 वाट स्पीकर, 15 इंच अयिते उंटदि कदा, टाप लो उंडेटुवंटि स्पीकर अन्नमाट। इदि ఇది అయిపోవడం జరిగింది, అంటే మనకి లోపల కాయిల్ అనేది బర్న్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ని పేపర్ అంతా మార్చకుండా ఓన్లీ వాయిస్ కాల్ అనేది ఎలా చేంజ్ చేయాలని దాని గురించి ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాట్ ఎయిర్ బ్లోయర్ తీసుకొని డస్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేయాలి. మీకు హాట్ ఎయిర్ బ్లోయర్ ఆన్ చేసుకొని ఫుల్ హీట్ పెట్టేసి ఫ్రెండ్స్ మీకు హాట్ ఎయిర్ బ్లోయర్ పెట్టేసి హెవీ హీట్ పెట్టేసి మనకి ట్వీజర్ సహాయంతో ఇట్లా ప్రెస్సింగ్ అయితే చేస్తే మీకు ఈ విధంగా డస్ట్ క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. మీరు టోటల్ డస్ట్ క్యాప్ అయితే మొత్తం రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. నేను రిమూవ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ట్వీజర్ సాయంతో అండ్ అలాగే హాట్ ఎయిర్ గన్ సాయంతో పైన డస్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకున్నాను. మనకి కాయిల్ చూసుకున్నట్లయితే చూసారు కదా, అట్లా బర్న్ అయిపోయి మనకి వైండింగ్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం మళ్ళా హాట్ ఎయిర్ గన్ తోటి ట్వీజర్ సాయంతో ఇక్కడ కాయిల్కి మళ్ళీ హీట్ పెట్టేసి కాయిల్ అనేది బయటికి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ హీట్ గన్ పెట్టేసి ట్వీజర్ సాయంతో నేను మళ్ళీ ఇట్లా ప్రెస్ చేస్తే కాయిల్ అనేది గమ్మనే ఊడిపోతుంది అనమాట. ఇక్కడ ఉన్నది చూస్తున్నారు కదా వీడియోలో. చూసారు కదా, నేను కాయిల్కున్న గమ్ము కూడా, పేపర్ కింద కాయిల్కున్న గమ్ము కూడా హాట్ ఎయిర్ గన్ తోటి రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఈ కాయిల్ అనేది పైకి లేపేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కాయిల్ అనేది ఎలా బర్న్ అయిపోయిందో చూసారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి మ్యాగ్నెట్కి గ్యాప్ కనిపిస్తుంది చూసారా, ఈ గ్యాప్కి మనం ఒక స్టిక్కర్ అనేది వేసుకోవాలి. స్టిక్కర్ వేసుకుందాం. ఇట్లా స్టిక్కర్ వేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ మనం ఎమరీ పేపర్తో రఫ్ చేస్తాం కాబట్టి ఆ డస్ట్ అనేది ఆ గ్యాప్లో పడకుండా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎమరీ పేపర్ సహాయంతో రఫ్ చేయాలి చుట్టూ కాయిల్ పట్టేటట్లు. చూసారు కదా, కాయిల్ పెడితే కాయిల్ అయితే పట్టట్లేదు. ఇప్పుడు మనం దీన్ని చుట్టూ రఫ్ చేసుకోవాలన్నమాట కాయిల్ పట్టే విధంగా. కాయిల్ పట్టే విధంగా చుట్టూ ఎమరీ పేపర్ సాయంతో రఫ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనెక్షన్ వైర్స్ ఉన్నాయి చూసారా, దీని మీద కూడా గమ్ ఉన్నది కదా, ఆ హాట్ ఎయిర్ బ్లోయర్ తోటి ఈ పైన గమ్ కూడా తీసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను నీట్గా కాయిల్ పట్టే రఫ్ చేసుకొని మనకి ఇక్కడ కనెక్షన్స్ వైర్స్ గమ్ ఉన్న గమ్ కూడా తీసేసుకొని నీట్గా ఇక్కడ మనం వేసిన స్టిక్కర్ కూడా రిమూవ్ అయితే చేసుకున్నాను. చూడండి ఒకసారి మనకి కాయిల్ ఎలా అయితే పడుతుందో. చూసారు కదా, కొంచెం లైట్గా ఇట్లా ప్రెస్ చేస్తే కాయిల్ అయితే పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం కాయిల్ అయితే ఈ గ్యాప్లోకి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్స్టాల్ ప్రాసెసింగ్ అయితే తెలుసుకుందాం. ఇంక ఇక్కడ కాయిల్కి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లైన్ అయితే కనిపిస్తుంది చూసారా,
లైన్ మ్యాగ్నెట్కి కొంచెం పైకి అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి వైండింగ్ ఉంది చూసారు, ఇది కొంచెం ఈ లైన్ ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది చూసారు, మ్యాగ్నెట్కి కొంచెం పైకి అయితే ఉండాలి. నేను చేసిన లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట. నేను 250 స్పీకర్ ఎలా మేకింగ్ చేయాలని దాని గురించి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా కాయిల్ అయితే దింపేసి మనకి మిలక్స్ పేపర్స్ ఉంటాయి చూసారా, ఈ మిలక్స్ పేపర్స్ కూడా చుట్టూ పెట్టేయండి. ఇట్లా కాయిల్ సెంటరింగ్లో ఉండేటట్లు చుట్టూ పెట్టండి. కాయిల్ అనేది చూసారు కదా ఏ విధంగా సెట్ చేసుకొని మనకి కనెక్షన్స్ వైర్స్ కూడా ఇక్కడ మనకి దగ్గరకు వచ్చేటట్లు సెట్ చేసుకొని మనకి మిలక్స్ పేపర్స్ అయితే చుట్టూ పెట్టండి. ఎందుకంటే మనకి కాయిల్ సెంటరింగ్లో ఉండాలి కదా, సెంటరింగ్ కదలకుండా మధ్యలో పెట్టేసి మనకి గమ్ అయితే ఉంటుంది కదా, బాండ్ టైట్ గమ్ము, పార్ట్ ఏ పార్ట్ బి ఆ రెండు గమ్స్ కూడా ఇప్పుడు కలుపుకుందాం. చూసుకొని మనకి ఇక్కడ కాయిల్ అయితే కనిపిస్తుంది సార్, కాయిల్కి పేపర్కి బాండ్ టైట్ కలిపిన గమ్ని అయితే వేసేయండి, చుట్టూ వేసేయండి. ఫ్రెండ్స్ మనకి 30 మినిట్స్ ఆరిన తర్వాత మన చుట్టూ మనం పార్ట్ ఏ పార్ట్ బి బాండ్ టైట్లు గమ్ వేసుకున్నాం కదా, మనకి చుట్టూ ఈ విధంగా వేసుకున్న తర్వాత 30 మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ కనెక్షన్స్ వైర్ అయితే కనిపిస్తున్నాయి చూసారా. రెండింటికి ఇట్లా సోల్డరింగ్ పేస్ట్ అయితే పూసేయండి. సోల్డరింగ్ పేస్ట్ పూసేసి ఇప్పుడు మనం దీనికి సోల్డరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి కాయిల్ నుండి వచ్చిన వైర్స్ రెండు కూడా ఇక్కడ కనెక్షన్స్ వైర్స్ అయితే ఉన్నాయి చూసారా, వాటికి మెల్ట్ చేసేసి వాటికైతే సాల్వింగ్ చేయాలి. సరే కదా, మెల్ట్ చేసుకుంటున్నాం, ఇప్పుడు వాటికి సాల్వింగ్ అయితే చేయాలి. సరే కదా, సాల్వింగ్ అయితే చేసుకుంటున్నాం, రెండింటికి కూడా చేసుకోండి అటు ఇటు. చేసుకున్న తర్వాత మనం మధ్యలో పెట్టిన మిలక్స్ పేపర్స్ అయితే ఉన్నాయి చూసారా, అవి అయితే రిమూవ్ చేసేయాలి. ఇది సోల్డరింగ్ అయితే మంచిగా చేసుకోండి, నీట్గా పేపర్లు తీసేయండి, నాలుగు మనం పెట్టిన నాలుగు పేపర్లు కూడా తీసి ఇప్పుడు మనం బ్యాటరీ సహాయంతో అయితే టెస్టింగ్ చేసి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాటరీ సహాయంతో అయితే చెక్ చేసుకుంటున్నాం. చూసారు కదా పేపర్ యాక్షన్ అయితే, ఇప్పుడు మనం చేసిన వర్క్ అయితే కంప్లీట్గా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనం డస్ట్ కాపీ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మనకి పిఆర్ డస్ట్ కాపీ అయితే తీసుకోండి, అదే అది కాదు మనం రిమూవ్ చేసింది అయితే కాదు, కొత్త డస్ట్ క్యాప్ అయితే తీసేసుకొని కొత్త డస్ట్ క్యాప్ అయితే వేసుకోవాలి. అందుకంటే ముందు మనకి ఇక్కడ కనెక్షన్స్ వైర్స్ అయితే ఉన్నాయి చూసారా, వాటికి బాండ్ టైట్ గమ్ అయితే వేసేయండి, మనకి అటు ఇటు కదలకుండా రెండింటికి వేయాలి. చూసారు కదా రెండింటికి గమ్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మనం అది ఆరిపోయిన తర్వాత అయితే డస్ట్ క్యాప్ అయితే వేయాలి, ముందే వేయకూడదు. దీనికి పాలిగ్రిప్ గమ్ ఉంటుంది చూసారా, ఆ పాలిగ్రిప్ గమ్ తోటి డస్ట్ క్యాప్ అయితే వేస్తే అయిపోతుంది. గ్రిప్ గమ్ అనమాట అది డస్ట్ క్యాప్ వేయటానికి. చూసారు కదా పిఆర్డియో డస్ట్ క్యాప్ కూడా వేసుకున్నాం, దీనిపైన లైట్గా ఏదైనా వైట్ పెట్టండి. దానిపైన ఏమైనా అట్లా ప్రెస్ చేసి లైట్గా ఏమైనా వెయిట్ పెట్టేస్తే అదైతే ఆరిపోతుంది కంప్లీట్గా, సక్సెస్ అయిపోయింది.
ఈ విధంగా అయితే కాయిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి.